ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన కీలక భేటీ జరిగింది. ఎన్నికల ప్రచారం, పార్టీ మేనిఫెస్టోపై మంత్రులు కేటీఆర్, హర్షరావుతో కలిసి చర్చించారు ముఖ్యమంత్రి కేసీఆర్. జ్వాలారెడ్డితో సమావేశమయ్యారు రేవంత్, మాణిక్రావు ఠాక్రే. రేపు ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాంగ్రెస్ లో బీసీ టికెట్ల పంచాయతీ కొనసాగుతోంది. గాంధీభవన్ లో సమావేశమైన నేతలు తమకు 34 సీట్లు ఇవ్వాల్సిందేనని పార్టీకి అల్టిమేటం ఇచ్చారు. హైదరాబాద్ లో బీజేవైఎం వర్క్ షాప్ నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేవైఎం రెండుగా చీలిపోయింది. రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్ వర్సెస్ నేషనల్ ట్రెజరర్ సాయిగా నిలిచిపోయింది. బీఆర్ఎస్ సర్కార్పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. 10 ఏళ్లలో 5 లక్షల కోట్ల అప్పులు చేశారని మండిపడ్డారు. కేసీఆర్ అన్ని వర్గాలను మోసం చేశారని విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఎన్నికల్లో ఒంటరి పోరాటానికి వైఎస్ఆర్టీపీ సిద్దమైంది. పాలేరు నుంచి పోటీ చేస్తున్నట్లు షర్మిల క్లారిటీ ఇచ్చారు. 2వ స్థానం నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించారు. సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగర్ కర్నూల్లో పార్టీ కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసిన ఆయన ఇక చక్రం తిప్పుతానంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బదిలీ అయిన కలెక్టర్లు, ఎస్పీల స్థానంలో కొత్త అధికారులు భర్తీకి ఈసీ కసరత్తు ముమ్మరం చేసింది. ఒక్కో పోస్టుకు 3 పేర్లు సూచించాలని ప్రభుత్వాన్ని కోరింది ఈసీ. ఢిల్లీలో బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. లిక్కర్ పాలసీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. తక్షణమే సీఎం కేజ్రీవాల్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో నారా లోకేష్ కు భారీ ఊరట దక్కింది. స్కిల్ కేసులో లోకేష్ ను నిందితుడిగా చేర్చలేదని సిఐడి హైకోర్టుకు తెలిపింది. సీఎం జగన్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీరియస్ అయ్యారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. చంద్రబాబుపై కేసుల వివరాలు అన్ని అమిత్ షా అడిగి తెలుసుకున్నారన్నారు. ఏపీ సీఎం జగన్పై నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 4.5 ఏళ్లుగా దోచుకోవడం, దాచుకోవడం, దాడులు చేయడం తప్ప చేసిన అభివృద్ధి శూన్యమని అన్నారు. సీఎంగా జగన్ చేసిన మంచి పని ఒక్కటి కూడా లేదంటూ ట్వీట్ చేశారు. ఏపీ ఫైబర్ నెట్ కేసులో ఏసీబీ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. పిటి వారెంట్ కు అనుమతి ఇచ్చింది. సోమవారం చంద్రబాబును కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది ధర్మాసనం. బీజేపీ నేతలతో కలిసి లోకేష్ అమిత్ షాని కలవలేదని అన్నారు ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు. లోకేష్ వెళ్లేసరికే వారు అక్కడ ఉన్నారని, షా భేటీ వెనుక ఎలాంటి ప్రణాళిక లేదన్నారు. ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాను టీడీపీ బృందం కలిసింది. ఓటర్ల జాబితాలోని అవకతవకలను ఎంకే మీనా దృష్టికి తీసుకెళ్లారు ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు. జగన్పై సిపిఐ నేత రామకృష్ణ ఫైర్ అయ్యారు. కోర్టులంటే లెక్కలేదని, 3 రాజధానుల అంశం కోర్టులో ఉన్నా విశాఖ నుంచి పాలన సాగిస్తామని ఎలా చెబుతారని ప్రశ్నించారు. విశాఖలో రాజధాని కోసం జగన్ సర్కార్ దొంగ జీవో విడుదల చేసిందని మండిపడ్డారు మాజీ మంత్రి గంట. ఆ జీవో ఇచ్చిన అధికారులు సిగ్గుపడాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిపై సజ్జల చేసిన వ్యాఖ్యల్ని బీజేపీ నేతలు ఖండించారు. చంద్రబాబు అరెస్టుపై కుటుంబ సభ్యులతో కేంద్ర హోంశాఖ మంత్రిని కలవడం తప్ప అని బీజేపీ నేత శ్రీనివాస వర్మ ప్రశ్నించారు. పేదవాడి పేరు చెప్పి వైసీపీ నేతలు రాష్ట్రంలోని వనరులను దోచుకుంటున్నారని మాజీ మంత్రి యనమల ఆరోపించారు. ఈ విషయాన్ని అనేక సార్లు నిరూపించామని తెలిపారు. వైసీపీ ఎమ్మెల్యే అనిల్ తమను వేధిస్తున్నారని టీడీపీ నెల్లూరు జిల్లా బీసీ అధ్యక్షుడు శ్రీనివాసులు ఆరోపించారు. వైసీపీలోకి రావాలంటూ బెదిరిస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తో తమకు ప్రాణహాని ఉందన్నారు శ్రీనివాసులు దంపతులు. చంద్రబాబు నాయుడు అరెస్టుపై టీడీపీ నేతలు నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నారు.
తాజాగా చంద్రబాబుతోనే నేను కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి పరిటాల సునీత ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. అక్రమ అరెస్టు గురించి వివరిస్తూ కరపత్రాలు పంచారు. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరికి టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ సంఘీభావం తెలిపారు. చంద్రబాబు అక్రమ అరెస్టు నిరసిస్తూ నారా కుటుంబానికి నైతిక మద్దతు తెలిపారు. విశాఖ రాజధాని కోసం వైసీపీ దొడ్డిదారిన జీవోలు విడుదల చేసిందని అన్నారు ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు. ట్రాన్సిట్ పేరుతో జీవో విడుదల చేయడమేంటని ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో ఇళ్ల నిర్మాణం పూర్తి కాకుండా జగన్ ప్రారంభించారని ఎమ్మెల్యే చిన్నరాజప్ప విమర్శించారు. ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించడం లేదని, తన నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమాలపై సమాచారం ఇవ్వటం లేదన్నారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ సిబిఎన్ మహిళా సైన్యం నిరసనకు తెగింది. విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం బాబు చిత్రపటానికి మహిళలు ముత్యాలతో అభిషేకం నిర్వహించారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు మద్దతుగా హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో వినూత్న నిరసన తెలిపారు విద్యార్థులు. జైలు నమూనాలో ఉండి న్యాయానికి సంకెళ్ళా అంటూ నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ విశాఖ తూర్పు నియోజకవర్గంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆధ్వర్యంలో ఈ దీక్షలు జరుగుతున్నాయి. చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ సైకిల్ యాత్ర చేపట్టారు. బాపట్ల జిల్లా పంగలూరు మండలం అలవలపాడు నుంచి చంద్రబాబు చందలూరు వరకు ఈ యాత్ర సాగింది. గ్రామ మహిళలు హారతులిచ్చి సైకిల్ యాత్రను ప్రారంభించారు. అక్రమ కేసుల నుంచి చంద్రబాబు త్వరగా బయటపడాలని కోరుకుంటూ బాపట్ల జిల్లా పచ్చూరులోని షిర్దీబాబా దేవాలయంలో టీడీపీ కార్యకర్తలు ప్రత్యేకంగా పూజలు చేశారు. 101 టెంకాయలు కొట్టి బాబాను వేడుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగుండ మండలంలోని పలు గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్లోకి క్యూ కట్టారు. భూపాలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గంధ సత్యనారాయణరావు ఆధ్వర్యంలో సుమారు 100 మంది కాంగ్రెస్లో చేరారు. అనంతపురం జిల్లా కుత్తిలో తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కారు. ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. నెల రోజుల నుంచి తాగునీటిని సరఫరా చేయడం లేదని అధికారులపై మహిళలు మండిపడ్డారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని తుంగభద్ర దిగువ కాలువ వద్ద రైతులు ధర్నా చేపట్టారు. ఖరీఫ్ సీజన్లో ఎల్ఎల్సీ ఆయకట్టు కింద 4000 ఎకరాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. డ్యాం నుంచి నీళ్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ బిల్లుల భారాలకు వ్యతిరేకంగా వామపక్షాలు ఆందోళనలు చేపట్టాయి. ఒంగోలులో నిర్వహించిన ప్రజా బ్యాలెట్ కు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. దళిత బంధు గృహలక్ష్మి పథకాల లబ్ధిదారుల ఎంపికలు అవకతవకలు జరిగాయని జగిత్యాల జిల్లా ఎండపల్లిలో నిరసనకు దిగారు బాధితులు. అర్హులకు పథకాలు ఇవ్వకుండా పీఆర్ఎస్ నేతలకే ఇచ్చారని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కేంద్రంలో విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రొఫెసర్ జయశంకర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కోట్లాది సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేరటం లేదని కేంద్ర మంత్రి శోభా కరందర్లే అన్నారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం బీజేపీ ముఖ్యనేతల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఎన్నికల వేళ తెలంగాణలో భారీగా నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. హైదరాబాద్ లో ఏకంగా కోట్ల రూపాయల డబ్బు పట్టబడుతోంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో నిర్వహించిన సోదాల్లో 5 కోట్లకు పైగా నగదు పట్టబడింది. జీహెచ్ఎంసీ పరిధిలోని వేర్వేరు ప్రాంతాల్లో చేపట్టిన తనిఖీల్లో 70.46 లక్షల నగదు, కిలో 600 గ్రాముల బంగారం సీజ్ చేశారు. ఇందులో 60 లక్షలను మహేశ్వరం ఎస్ఓజీ చైతన్యపురి పోలీసులు దిల్సుఖ్ నగర్ లో గుర్తించారు. తెలంగాణ సరిహద్దు రాష్ట్రాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేశారు పోలీసులు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట చెక్పోస్టు ఏర్పాటు చేశారు. వరంగల్లో ఓ సైకో వీరంగం సృష్టించాడు. పోచమ్మ మైదాన్లో వాహనదారులపై రాళ్లతో దాడి చేశారు.
దీంతో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. జనం ఆందోళనకు గురయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని వైన్ షాప్ల ముందు మద్యం ప్రియులు గులాబీ పువ్వులతో వినూత్న నిరసన చేపట్టారు. మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పి కల్తీ మద్యాన్ని అందుబాటులోకి తెచ్చారని మండిపడ్డారు. అన్నమయ్య జిల్లా రెడ్డివారిపల్లి ఫారెస్ట్ పరిధిలో భారీగా ఎర్రచందనాన్ని పోలీసులు సీజ్ చేశారు. రెండు వేర్వేరు ఘటనల్లో 25 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా నార్సింగి పరిధిలో వరుసగా చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న 2 వ్యక్తుల్ని పోలీసులు పట్టుకున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. మంగళగిరిలోని ప్రసిద్ధ గంగా భ్రమరాంబ మల్లేశ్వర స్వామి ఆలయంలో అపచారం చోటు చేసుకుంది. ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా ప్రధాన శివలింగాన్ని ప్లాస్టిక్ బకెట్తో కప్పిపెట్టారు. తిరుపతిలో డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. 5 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను ఆయా రూట్లలో నడపనున్నట్లు డిప్యూటీ మేయర్ అభినయ్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలోని మహోదయ విద్యాలయంలో ముందస్తుగా బతుకమ్మ సందడి మొదలైంది. విద్యార్థులు ఎంగిలిపూల బతుకమ్మను పేర్చి ఆటపాటలతో సందడి చేశారు. విద్యార్థులతో కలిసి బతుకమ్మ పండుగను జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు ఉపాధ్యాయులు. ప్రధాని మోదీ ఉత్తరాఖండ్ లో పర్యటించారు. పార్వతీకుండ్ లో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. 4,200 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను శ్రీకారం చుట్టారు. ఆవు నెయ్యి ఆరోగ్యానికి శ్రీరామ రక్ష అని సౌత్ ఇండియా హెడ్ రామచంద్రరావు అన్నారు. తమిళనాడు కేరళలో ప్రాచుర్యం పొందిన ఉదయకృష్ణ నెయ్యి ఉత్పత్తులను తెలంగాణలో అందుబాటులో ఉంచుతున్నట్లు ఆయన తెలిపారు. హామ్స్టెడ్ గ్రూప్ ముంబైకి చెందిన షీకాక్ లైఫ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్ ఫిలిం నగర్లోని పికాక్ లైఫ్ షోరూంలో కొషా ఇంటీరియర్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ఇరు సంస్థల ప్రతినిధులు కలిసి లాంచ్ చేశారు. దేశంలోని మానవ వనరులు విదేశాలకు వెళ్లకుండా ఇక్కడే స్టార్టప్ కంపెనీలు నెలకొల్పాలని స్టార్టప్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జే చౌదరి అన్నారు. హైదరాబాద్ టీ హబ్ లో ఇండియా టెక్ టాలెంట్ లీగ్ పేరుతో నిర్వహించిన సెమినార్ను ఆయన ప్రారంభించారు.